ఆధ్యాత్మికతను పంచే నిలయాలు ఆలయాలు, సాంస్కృతిక వైభవాన్ని చాటే అపురూప ప్రదేశాలు ఆలయాలు, మనసుకు శక్తినిచ్చే కేంద్రాలు ఆలయాలు. ఇలా ఆలయాలు మనిషి జీవితంలో అత్యంత విశిష్టమైన భాగంగా మారిపోయాయి. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయాన్ని సందర్శించబోతున్నా. నమస్కారం. ఈరోజు మనం యాప్రాల్లోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం వద్ద అయితే ఉన్నాం. ఈ ఆలయానికి సుమారు 150 సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు చరిత్రను తెలుసుకుందాం, పదండి. ప్రధాన అర్చకులు గిరిధర్ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అంటే స్వామి వారి కోసం ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి? జై శ్రీమన్నారాయణ. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే, ఇది శ్రీ రంగనాథ స్వామి దేవస్థానము. వడమామలై అనే అతను 1818లో ఈ ఆలయంలో చిన్నగా పూజలు నిర్వహిస్తూ, చిన్న విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. తర్వాత రాన్ శ్రీ శ్రీనివాస రామానుజం అనే అతను, ఇప్పుడు ప్రస్తుత చైర్మన్, ఆయన రంగనాథ స్వామికి శ్రీరంగం నుంచి శిల్పులను తెప్పించి, వరంగల్ నుంచి రాయి తెప్పించి ఇక్కడనే ఆ విగ్రహాన్ని తయారు చేసి రంగనాథ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. అది జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠ జరిగించారు. ఆ తర్వాత నుంచి 1986 నుంచి ఈ యొక్క దేవాలయం యొక్క డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినాయి అన్నట్టు. అప్పటి విశేషంగా విగ్రహ ప్రతిష్టలు చేస్తూ దశావతారాలు, వెంకటేశ్వర స్వామి, సూర్యభగవానుడు, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలన్నిటి కూడా ప్రతిష్ఠించారు. ఆయన చేతుల మీదుగా చేశారు. స్వామివారి కోసం అభిషేకాలు ఎలాంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు స్వామివారి? స్వామివారి కోసం ప్రతి గురువారం కూడా ఇక్కడ విశేషంగా అభిషేకం చేస్తాము. తర్వాత నిత్యం కూడా సాలగ్రామ సుదర్శన ఆల్వార్ అనే విగ్రహం ఉన్నది, అది దానికి నిత్యం కూడా అభిషేకం చేస్తూ ఉంటాము. తర్వాత ఇప్పుడు వచ్చే 17 తారీఖు, సెప్టెంబర్ 17 తారీఖు అనంత చతుర్దశి, ఆ రోజున విశేషంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత దసరా నవరాత్రుల్లో నిత్యం కూడా స్వామి కళ్యాణము, అభిషేకము, హోమము, సుదర్శన హోమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులకి కోరికలు నెరవేరుతూ ఉంటుంటాయి, ఎలాంటి కోరికలు నెరవేరుతూ ఉంటాయి? ఒక్కటేమిటి, అన్ని కోరికలు నెరవేరుతాయి. బద్ధుడైన వాడు బంధ విముక్తుడవుతాడు. విద్య లేని వారికి విద్య వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఒకటి ఏంటి, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి అవుతుంది. అన్ని రకాల కోరికలు తీరుతాయి ఒకటి స్వామికి. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాల గురించి మాకు ఏమైనా చెప్పగలుగుతారా? ఏదైతే ఉత్సవమూర్తి ఉందో ఇది 1818లో బావిలో దొరికింది. ఆ బావిలో దొరికిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి, అంటే చరంగా ప్రతిష్ఠించి, అంటే మామూలుగా ప్రతిష్ఠించుకొని దానికి నిత్యం పూజలు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత
శ్రీ ఈ రామానుజం శ్రీనివాస రామానుజం చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ను దీన్ని పట్టించుకొని నిదానంగా పైకి తీసుకొని వచ్చాడు. దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి ఇదంతా కట్టడం చేసి భక్తుల సహకారంతో ఇదంతా కట్టడం చేశారు. తర్వాత 1986 రంగనాథస్వామి ప్రతిష్ట చేయించాడు. తర్వాత ఉత్సవమూర్తులు, ఈ ఉత్సవమూర్తులని బయటకు తీసుకెళ్ళి నిత్యం దసరా నవరాత్రుల్లో కానీ ఉత్సవాలు జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే అభిషేకము, అర్చనలు మరియు కళ్యాణాలన్నీ కూడా ఆ ఉత్సవమూర్తులు జరిగి ఊరేగింపు కూడా చేయిస్తుంటాం. ఈ ఆలయంలో నేను చూస్తుంటే ఇక్కడ స్వామివారు ఎంత కలగా ఉన్నారో అటు పక్కనే ఉన్న సూర్య భగవాన స్వామి అరుదుగా ఉంటారు, అలాంటి ఆలయం కూడా ఇక్కడ ఉంది. సో ఏమైనా స్టోరీ ఉందండి దానికంటే? ఈ సూర్య భగవాన్ చేసి మాత్రం మొన్నగా రీసెంట్లీ చేశామండి, అది అభిషేకం, అది ప్రతిష్ట కార్యక్రమం చేయించాము. కానీ ఎక్కడ ఎప్పుడు చూడం కదండి సూర్య భగవాన్ చేయాలని ఇక్కడ చేశాము. గోశాల కూడా ఉన్నది, గణపతి కూడా ఉన్నది. ఆలయం గురించి అలాగే ఆలయం యొక్క విశేషాల గురించి చెప్పారు అయ్య గారు, ధన్యవాదాలు. చూశారు కదండి శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క ఆలయ విశేషాలు. మరో విశిష్టత కలిగిన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.